బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ వృత్తికి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. దాదాపు 2 దశాబ్దాలుగా బుల్లితెరపై తిరుగులేని మహారాణిగా ఆమె రాణిస్తుంది. ఈవెంట్ ఏదైనా సుమ ఉంటే సందడే సందడి. ఆ మాటల మంజరి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో సక్సెస్ఫుల్ గా సాగుతున్నారు. 1999 ఫిబ్రవరి 10వ తేదీన వీరి వివాహం జరిగింది. ఓ స్టూడియోలో ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే సుమ గతంలో ఒకసారి తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ తన భర్త రాజీవ్ కనకాలతో ప్రేమ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1994 సంవత్సరంలో వీరి ప్రేమ ప్రయాణం మొదలైంది. మొదట రాజీవ్ కనకాల ప్రపోజ్ చేశారు. అయితే సుమ మొదట్లో రిజెక్ట్ చేసి ఆ తర్వాత ఓకే చేశారు. అప్పుడు రాజీవ్ కూడా సుమకి ఒక కండిషన్ పెట్టారట. అదేంటంటే పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేయాలని అన్నారు. దాంతో సుమ పెళ్లి చేసుకున్నానని చెప్పి రాజీవ్ కనకాలతో సంవత్సరంన్నర మాట్లాడలేదట. ఇక ఆ సమయంలో మరో 3 సినిమాల్లో నటించింది సుమ. అయితే ఆ చిత్రాలు ఫ్లాప్ కావడంతో సుమకి సినిమా రంగం నచ్చలేదట. ఇక అప్పటి నుంచి సినిమాలు వదిలేసి రాజీవ్ కనకాలతో మాట్లాడి తమ ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలతో ఒప్పించి 1999 పెళ్లి చేసుకున్నారు. ఇక సుమ రాజీవ్ విడిపోయారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అవి పుకార్లేనని వారు స్పష్టం చేశారు. Please sign up for Ublet. Ublet app, sign in avandi. Rakta danam cheyandi.